బాహుబలి హీరో ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన సంచలన చిత్రం సలార్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి మాస్ మూవీ రాకపోవడంతో సలార్పై డార్లింగ్ ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సలార్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ 625 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం విశేషం. ఈ సినిమా సక్సెస్తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అని మరోసారి నిరూపించాడు. సలార్ సినిమా రిలీజ్ అయింది, సక్సెస్ అయింది, మరి సలార్2 ఎప్పుడు? ఇదే ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ ప్రశ్న. అసలు ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు ఒక పార్ట్గానే చేయాలనుకున్నారు. ఆ తర్వాత సలార్ 2 పార్ట్లుగా రాబోతుంది అని ప్రచారం జరిగింది, కానీ మేకర్స్ సైలెంట్గా ఉన్నారు. ఆ తర్వాత ప్రచారంలో ఉన్నట్టుగా సలార్ 2 పార్ట్లుగా వస్తుందని ప్రకటించారు. ఇక అక్కడి నుంచి సలార్ 2 పార్ట్ల గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సలార్ పార్ట్2 కూడా చాలా వరకు షూటింగ్ అయిందని, ఓ ఐటమ్ సాంగ్ చిత్రీకరించారని, ఆ సాంగ్ను పార్ట్2లో పెట్టాలి అనుకుంటున్నారని, ఇలా ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. తాజా వార్త ఏంటంటే ఇప్పటి వరకు షూట్ చేసింది పార్ట్1కే సరిపోయిందంట. సలార్2 కోసం ఏమీ మిగలట్లేదంట. సెకండ్ పార్ట్ కోసం మొత్తం షూట్ చేయాలట. ఇది బయటకు వచ్చినప్పటి నుంచి సలార్2 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ కానుంది అనేది ఆసక్తిగా మారింది. ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్కే మారుతితో సినిమా చేస్తున్నారు. ప్రాజెక్ట్కే 80% పూర్తయింది. మారుతితో చేస్తున్న మూవీ 50% షూటింగ్ పూర్తయింది. సెప్టెంబర్ నుంచి స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేస్తున్నాడు. మరోవైపు హను రాఘవపూడి పీరియాడిక్ స్టోరీతో రెడీగా ఉన్నాడు. ఇంత బిజీలో ప్రభాస్ సలార్2 ఎప్పుడు ఉంటుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది. అయితే 2025లో సలార్2 సెట్స్ పైకి రావచ్చు అని టాక్ వినిపిస్తుంది. మరి ప్రభాస్ ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.